శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మహాగణాధిపతి జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాలు అందరికి తెలిసినటువంటి విషయమే సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహు కేతువులు ఇందులో సూర్య ఎప్పుడూ ఎప్పుడు రుజుమార్గంలో ముందుకే ప్రయాణం చేస్తారు రాహుకేతువులు ఎప్పుడూ వక్రంలోనే ఉంటారు అంటే వెనుకకే ప్రయాణం చేస్తారు ఇక మిగిలినటువంటి పూజ బోధ గురు శుక్ర శని గ్రహాలు సూర్యుని నుండి కొంత దూరం వచ్చినప్పుడు అవి వక్రీకరించడం అనేటువంటిది జరుగుతుంది ప్రస్తుతం మనం శనిని గురించి తెలుసుకుందాం శని రాశి నుండి సూర్యుడు ఐదవ రాశిలోకి వెళ్లగానే శని వక్రం ప్రారంభమవుతుంది లేదా సూర్యుని నుండి తొమ్మిదవ రాశిలోకి శని వచ్చినప్పుడు శని వక్రగతుడు అవుతాడు మళ్ళీ ఎప్పటి వరకు అంటే శని రాశిలో నుండి గనుక చూసుకున్నట్లయితే అయితే శని నుండి సూర్యుడు తొమ్మిదవ రాశిలోకి వచ్చే సమయంలో రుజుమార్గంలోకి వస్తాడు లేదా సూర్యుని నుండి ఐదవ రాశిలోకి మరి ఈ ప్రకారంగా మనం ఆలోచించినట్లయితే ప్రస్తుతం ఈ రెండు వేల ఇరవై ఒకటి మే ఇరవై మూడవ తేదీన శని వక్రగతుడై మకర రాశిలో శ్రవణ నక్షత్ర మూడవ పాదంలో వక్రగతుడైనటువంటి శని అక్టోబర్ పదకొండవ తేదీన రుజుమార్గంలోకి వస్తున్నాడు అంటే సుమారు నూట నలభై ఒక్క రోజులు మరి ఈ నూట నలభై ఒక్క రోజులు మకర రాశిలో తన స్వస్థానంలో వక్రగతుడైనటువంటి శని ఎటువంటి ఫలితాలు ఇస్తాడు మరి ఎలాంటి స్థితి ఉంటుంది మరి దాని వల్ల కలిగేటువంటి ఏంటి పరిశీలించినట్లయితే శని స్వస్థానంలో వక్రగతుడవుతున్నాడు కాబట్టి చాలా మార్పులు చోటు చేసుకుంటాయి అశుభ గ్రహమైనటువంటి శని వక్రీకరిస్తున్నాడు కాబట్టి అశుభ ఫలితాలే ఎక్కువగా చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి శని అలాంటి పరిస్థితి కలిగినటువంటి వాడు ఎందుకంటే శని పనులను చేయిస్తాడు కష్టపెడతాడు పరీక్షిస్తాడు మంచి ఫలితాలను అందజేస్తాడు శని వచ్చినది అంటే జ్ఞానోదయం కలుగుతుంది పని చేయాలనేటువంటి సద్బుద్ధి కూడా కలుగుతుంది అని చెప్పొచ్చు ఎందుకంటే అన్ని రోజులు సుఖపడ్డటువంటి వారు కూడా శని వచ్చింది అంటే అనుకోకుండా కష్టపడాల్సినటువంటి అవసరం జరుగుతుంది కష్టం అనేటువంటిది ఎంత బంగారమైన శుతి దెబ్బలు తాకినప్పుడే దానికి విలువ వస్తుంది అని అన్నట్లుగా శని వచ్చినప్పుడు అనుకోకుండా తద్వారా మంచి లాభాలే చేకూరుతాయి అంతా మన మంచికి అనేటువంటి సిద్ధాంతంలో కనుక ఉన్నట్లయితే శని పెట్టేటువంటి బాధలు లెక్కలోనికి రావు అంటే వాస్తవంగా శనిని గూర్చి ఆలోచించినట్లయితే ఈశ్వరుడే భయపడ్డాడు అనేటువంటి కథలు కూడా ఉన్నాయి కానీ అలాంటి ఆలోచనలు అవసరం లేదు ఎందుకంటే ఇతడు ప్రయాణం చేసేటువంటి స్థితిలో వక్రగతుడైనటువంటి నూట నలభై ఒక్క రోజులలో కొన్ని మార్పులు అంటే శనికి సంబంధించినటువంటి శని కారకత్వాలైనటువంటి వాటిలో ఎక్కువ చోటు చేసుకుంటాయి ముఖ్యంగా నూనెలు లోహాలు అంటే ఖనిజాలు అపరాలు భూమి భూ సంబంధితమైనటువంటి విషయాలు వ్యవసాయం మొదలగునటువంటి విషయాలలో ధరలు ఎక్కువగా అవుతాయి అంటే ఈ వస్తువులన్నిటికీ ధరలు పెరుగుతూ ఉంటాయి అలా పెరుగుతున్నాయని సంతోషపడేటువంటి అవకాశం కూడా లేదు ఎప్పుడు తగ్గిస్తాడో కూడా తెలియదు అంటే ధరలు నిలకడగా ఉండవు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఉంటాయి అనుకోకుండా పరీక్షలు జరుగుతూ ఉంటాయి ఏదో ఒక సమస్యలు అవుతుంటాయి ముఖ్యంగా రాజకీయ నాయకులకైనా సరే బ్రాహ్మణులకైనా సరే శ్రమ చేసేటువంటి శ్రమజీవులు వ్యవసాయదారులు ఇటువంటి వారందరికీ కూడా ఆటంకాలు కలిగేటువంటి స్థితులు ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలతో నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎర్ర నేలలకు మాత్రం విలువ తగ్గుతుంది ఈ పన్నెండు రాసులలో తులారాశి వారికి ధనస్సు మకర కుంభం మిథునం ఈ రాసుల వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకొని నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది శని స్తోత్రం చేసుకోవడం శనికి సంబంధించినటువంటి దానాలు చేయడం ద్వారా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి శనికి ముఖ్యంగా ఈశ్వర ఆరాధన చేసినట్లయితే చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి తులారాశి వారికి అర్ధాష్టమ శని అంటే నాలుగవ స్థానంలో శని మరి నాలుగవ స్థానంలో శని ఉన్నప్పుడు వక్రగతుడైన సందర్భంలో మరి మూడవ స్థానం ఫలితాలు అంటే ఇవ్వడు ఎందుకంటే మకరంలోనే ఉంటున్నాడు అందులో చంద్ర నక్షత్రంలో వక్రగతుడవుతున్నాడు కాబట్టి ఆ మకరంలోనే ఉంటున్నాడు కాబట్టి కొంత మనోబలం కూడా తగ్గించేటువంటి అవకాశాలు ఉంటాయి ఓపికగా ప్రశాంతంగా ఆలోచించి నడుచుకోవాలి మనోబలాన్ని తెచ్చిపెట్టుకునైనా కానీ వ్యవహారాలను నడిపించుకోవాలి ధనసు రాశి వారికి ద్వితీయ స్థానం శని వెల్లుదలకు వచ్చింది వక్రగతుడు అవుతున్నాడు కాబట్టి మళ్ళీ నూట నలభై ఒక్క రోజులు పెరిగినట్లే శని కాలం ఆ శని ద్వితీయంలో ఉన్నప్పుడు మాట తీరులో అనవసరమైనటువంటి తగాదాలు రావడం ఇటువంటివి ఇంకా కొంచెం ఎక్కువగా అయ్యేటువంటి సూచనలు ఉంటాయి కాబట్టి శని వక్ర తరగతుడైనప్పుడు ఈ రాశి వారు కూడా తప్పనిసరి శని పూజలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక మకర రాశి వారికి జన్మ రాశిలో జన్మరాశిలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి అందులో వక్రగతుడయ్యాడు తన రాశిలో తాను స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి ఈ వక్రగతుడైనటువంటి సమయంలో ఉన్నటువంటి శనికి మార్పులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఓపికగా ప్రశాంతంగా ఉండడం చక్కనైనటువంటి ఆలోచనలు ముందుగానే చేసుకోవడం చక్కని మార్గంలో నడుచుకోవడం చాలా అవసరం కుంభరాశి వారికి రాశి అధిపతి శని కదా మరి అటువంటిప్పుడు ద్వాదశ స్థానంలో వక్రగతుడవుతున్నాడు అలా అని ఏకాదశ స్థాన ఫలితాలు మాత్రం రావు ద్వాదశ స్థాన ఫలితాలే వస్తాయి ఇంకా అవి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి స్థితిలో ఉంటాయి కాబట్టి ముందుగానే శనిని ఆరాధన చేసుకోవడం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి తరువాత ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి రాశికి మిథునం మిథునానికి అష్టమ శని చాలా రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి శని ఆరాధన చేసుకోవడం చాలా అవసరం ఇక మరి లాభం ఎవరికయ్యా ఏ రాశులకు అంటే ఇందులో సింహ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి కాలం మీనరాశి వారికి సంపూర్ణ శుభప్రదమైనటువంటి కాలం అలానే వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి కాలం ఈ మీన సింహ వృశ్చిక రాశి వారికి మంచి స్థానంలో ఉన్నాడు వక్రగతుడైనాడు అంటే మంచి ఫలితాలే అందుతాయి అంతే సంపూర్ణంగా ఫలితాలు అందుతాయి అంటే అందుతాయి ఇబ్బంది ఏం లేదు కానీ అంతగా వేగంగా అందకపోవచ్చు కొంత ఆలస్యమైనప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా మనం ఈ శని వక్రగతుడైనటువంటి ఈ కాలాన్ని ఆ శని ఆరాధన కనుక చేసుకున్నట్లయితే ఆ శని ద్వారా వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈశ్వర ఆరాధన భగవంతుని ఆరాధన చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి